ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ప్రైమరీ బ్యాటరీస్ గురించి తెలుసుకుందాము. సో మన ఈ ప్రైమరీ బ్యాటరీస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మన టీవీ రిమోట్స్లో కానీ టార్చ్ లైట్లో కానీ యూజ్ చేసే బ్యాటరీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు. సో ఫస్ట్ దీని గురించి ఏంటంటే ఇంట్రడక్షన్ చూద్దాము. విచ్ బికమ్ ఏ డెడ్ ఓవర్ ఏ పీరియడ్ అండ్ కెమికల్ రియాక్షన్ స్టాప్. ఏంటంటే బ్యాటరీస్ అనేది లాంగ్ టర్మ్ అంటే రీయూజబుల్ కాదు, జస్ట్ ఒక టైం పీరియడ్ వరకు మాత్రమే ఇది యూజ్ పనిచేస్తుంది, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. విచ్ బికమ్ ఏ డెడ్ ఓవర్ పీరియడ్ అండ్ కెమికల్ రియాక్షన్స్ ఎప్పుడైతే స్టాప్ అయిపోతాయో ఆ పీరియడ్లో అది డెడ్ అయిపోతుంది. తర్వాత ఏంటంటే దే కాంట్ యూజ్ అగైన్ దాన్ని మళ్ళీ యూజ్ చేయలేము అండ్ ఎట్ ద సేమ్ టైం రీఛార్జ్ కూడా చేయలేము అనమాట. సో మనకి తెలుసు అనమాట ఈ విషయము ఏంటంటే ఇది ఒక పీరియడ్ ఆ టైం వరకే వర్క్ చేస్తుంది అండ్ దీన్ని యూజ్ చేయలేము అండ్ రీఛార్జ్ చేయలేము అన్న సంగతి మనకి తెలిసింది. సో ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటన్నది డీప్గా చూసినట్లయితే దీనికి ఎగ్జాంపుల్ కింద డ్రై సెల్ కానీ లెక్లాంచి సెల్ అన్నా ఏదైనా సరే మనం సేమ్ ఇదే ప్రాసెస్ అన్నది ఏదైనా కూడా ఒకటే అనమాట. సో మన ఈ డయాగ్రామ్లో చూసినట్లయితే ఇందులో మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ద అవుటర్ కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని జింక్ తోటి జింక్ కంటైనర్ అని కూడా అనొచ్చు. సో దీన్ని ఏంటంటే అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని జింక్ కంటైనర్ అంటాము అండ్ ఇన్నర్లో ఇది ఏంటంటే రాడ్ షేప్లో ఉంటుంది. దీన్ని ఏంటంటే కార్బన్ రాడ్ అంటాం అనమాట. సో ఇదేంటంటే జింక్ కంటైనర్ అండ్ మిడిల్ పార్ట్ ఏంటంటే కార్బన్ రాడ్. సో ఈ 2 ఎలక్ట్రోడ్స్కి మధ్యలో కూడా ఈ 2 కూడా ఎలక్ట్రోడ్స్లా పనిచేస్తాయి. సో ఏ అండ్ సి అని ఎందుకు రాశానంటే ఏ అంటే యానోడ్, సి అంటే క్యాథోడ్ అనమాట. సో యానోడ్ అండ్ క్యాథోడ్ అవుటర్ లేయర్ ఏదైతే ఉందో అది యానోడ్ కింద వర్క్ చేస్తుంది అండ్ క్యాథోడ్ ఏదైతే ఐరన్ రాడ్ ఏదైతే ఉందో అది క్యాథోడ్ కింద పనిచేస్తుంది. ఈ మిట ఈ 2 ఎలక్ట్రోడ్స్కి మధ్య ఉన్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఈ మధ్య స్పేస్ ఏదైతే ఉందో అది మ్యాంగనీస్ డైఆక్సైడ్తో ఒకటి NH4Cl మాయిస్ట్ పేస్ట్లా ఉంటుంది అనమాట అండ్ కార్బన్ బ్లాక్ అనేది ఫిల్ అయి ఉంటుంది. సో మనకి ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే జింక్ కంటైనర్ ఏదైతే ఉందో అక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇది యానోడ్. యానోడ్ అంటే ఏ ఉంది, ఆక్సిడేషన్లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ ఆక్సిడేషన్ జరిగినట్టు, ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్. ఇక్కడ జింక్ ఏదైతే ఉందో జింక్ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి Zn2+ కింద కన్వర్ట్ అవుతుంది, అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది. సో ఇది ఆక్సిడేషన్ అండ్ యానోడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ని క్యాథోడ్ ఏదైతే ఉందో, కార్బన్ రాడ్ ఏదైతే ఉందో క్యాథోడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది ప్రాసెస్ చూద్దాం. సో ఇక్కడ మనకి కొద్దిగా కేర్ఫుల్గా చూసినట్లయితే ఇక్కడ మాయిస్ట్ పేస్ట్ అంటున్నాం కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి MnO2 ఒకటి, ఇక్కడ NH4Cl ఉంది కదా, ఇది అయనైజేషన్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి NH4 అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది అబ్జర్వ్ చేసుకొని, సో ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్ ఇక్కడ ఇది తీసుకొని ఎలక్ట్రాన్ తీసుకొని ఇక్కడ జరిగే రియాక్షన్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే NH4+ అంటే సో ఇది ఎలక్ట్రాన్ లాస్ అయింది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ని తీసుకొని ఏం చేస్తుందంటే NH3 కింద కన్వర్ట్ అవుతుంది. NH3 అమోనియా కింద కన్వర్ట్ అవుతుంది ఫస్ట్, NH3 కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి NH4లో కాస్త NH3 అమోనియా కన్వర్ట్ అయితే ఇంకా ఇక్కడ రిమైనింగ్ 1 హైడ్రోజన్ అలాగే ఉందన్నమాట. సో ఇక్కడ జరిగేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి MnLో ఒక ఆక్సిజన్ అంటే ఇంకొక ఆక్సిజన్ O2 అంటున్నాం కదా, ఇక్కడ ఒక O, ఇక్కడ ఉన్నటువంటి H కలిసి మనకి ఈ ఇది ఫామ్ అవుతుంది అనమాట. MnOOH అనేది ఫామ్ అవుతుంది. సో ఇలా మనకి క్యాథోడ్ దగ్గర ఎలక్ట్రాన్ని అబ్జర్వ్ చేసుకొని NH4 కాస్త NH3 కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి MnO అన్నది MnO2 కాస్త ఈ హెచ్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా ఫామ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా మనకి ఏం జరుగుతుంది బ్యాటరీలో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి NH3, ఇక్కడ ఉన్నటువంటి Zn2+ కలిసి మనకి కాంప్లెక్స్ అన్నది ఫామ్ అవుతుంది. సో కాంప్లెక్స్ ఏంటంటే Zn NH3 4+2 అన్నది కాంప్లెక్స్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఈ కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే జింక్ ఏదైతే ఉందో ఈ సరౌండింగ్స్ జింక్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే అది రెడ్యూస్ అవుతుందో వోల్టేజ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. వోల్టేజ్ అన్నది ఏమవుతుంది ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఈ Zn ఏదైతే కాంప్లెక్స్ ఫామ్ అయ్యి రెడ్యూస్ అవుతుందో అప్పుడు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీని వోల్టేజ్ వచ్చి 1.5V కింద ఉంటుంది అనమాట దీని వోల్టేజ్. సో ఇలా అనమాట ఇక్కడ జరిగే ప్రాసెస్ అయితే అది యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, క్యాథోడ్ ఏమంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయ్యి సో NH3 ఫామ్ చేసి MnO
ఓహెచ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ త్రీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి జెడ్ అండ్ టూ ప్లస్ రెండు కలిసి కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే కాంప్లెక్స్ ఫామ్ అవుతుందో ఈ జెడ్ఎన్ అన్నది డిక్రీజ్ అయ్యి, సరౌండింగ్ ఉన్నటువంటి జెడ్ఎన్ అనేది డిక్రీజ్ అయ్యి వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ వోల్టేజ్ కూడా 1.5 కింద ఉంటుంది అనమాట. సో ఇది మనకి ప్రైమరీ బ్యాటరీ గురించి. నెక్స్ట్ వీడియోలో సెకండరీ బ్యాటరీ ఎలా వర్క్ చేస్తుంది అన్న సంగతి చూద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.